అసలు ఏలియన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని కొందరు నమ్ముతుంటే మరికొందరు మాత్రం అలాంటివి లేవని కొట్టిపారేస్తున్నారు. కొన్నిసార్లు భూమిపై ఏలియన్స్ కనిపించాయంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రం లేరు. గ్రహాంతర వాసులు ఉన్నాయని సైన్స్ చెబుతుంది. ఏ క్షణంలో అయినా ఏలియన్స్ మన మీద దాడి చేయొచ్చని ఇప్పటికీ అనేక మంది సైంటిస్టులు హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ప్రొఫెసర్ చెప్పిన మాటలు సంచలనం రేపుతున్నాయి. యుఎస్ ఎయిర్ కమాండర్, స్టాఫ్ కాలేజీ ప్రొఫెసర్ పాల్ స్ప్రింగ్సన్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో అమెరికా మీద ఏలియన్స్ దాడి చేసే ఛాన్స్ ఉందని అన్నారు. అదే జరిగితే 300 ఏళ్ల కిందట యుఎస్ మీద యూరోపియన్లు యుద్ధం చేసినట్లు ప్రభావం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏలియన్స్ కూడా త్వరలోనే సంచార జీవులులాగానే భూమి మీదకు వస్తారని చెబుతున్నారు. లేజర్ లేదా గైడెడ్ ఆస్ట్రాయిడ్స్ ఆధారంగా వారు భూమి మీద ఉన్న అణు ఆయుధాలను సర్వనాశనం చేసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అంతేకాకుండా వైరస్ లాంటి వాటిని కూడా భూమి మీదకు పంపే అవకాశం ఉందంటూ వెల్లడించారు. అయితే వారి దాడిని అడ్డుకోవటం మాత్రం అసాధ్యమంటూ చెప్పుకొచ్చారు.